వెళ్తారు తప్పించి సామాజిక న్యాయం వాళ్ళు చెయ్యనప్పుడు ఈ రూట్లోకి తీసుకొస్తారు. అన్యాయం జరిగింది. అది నాకు ఇప్పుడు కనబడుతున్నది వాళ్ళు రాస్తున్న వార్తల రీత్యా చూస్తే సామాజిక న్యాయం కోణంలో రాకపోవచ్చు, ఇతంతో పోటీ పడలేకపోవచ్చు. అందుకనే దళితుల్ని వీళ్ళని రెచ్చగొట్టడానికి ఒక పక్కన అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మాయి ద్వారా రెచ్చగొట్టిస్తారు, షర్మిల ద్వారా ఆమెను హైపిచ్చి ఇటు పక్కన వీళ్ళు కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు చేసేసుకుని అయితే గీతే ఓ 4-5 ఓసీ చోట్ల బీసీలు ఇచ్చేసి అది కూడా ఎక్కడ మీరు నాకు అనిపిస్తున్న లెక్క అయితే రాయలసీమలో ఎక్కువ బీసీలకు ఇస్తారు. ఎందుకు? రాయలసీమలో ఇలా ఓడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాయలసీమలో బీసీలకు ఇచ్చి బీసీలను ఓడగొట్టేశారు అని చెప్పేసేసి, లేదా బీసీలకి న్యాయం చేసామని లెక్క చూపెట్టుకోవడానికి ఎక్కువగా అక్కడ బీసీలకు ఇచ్చేసి ఇటు పక్కనంతా ఓసీస్కి ఎక్కువ ఇచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ అంతిమ ప్రయోజనం, అంతిమ ఫలితం సామాజిక న్యాయం ద్వారా ఎంతవరకు నష్టపరుస్తుంది ఒకవేళ ఇదే న్యాయం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గనక పాటించలేకపోతే? ఇక్కడ బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సామాజిక న్యాయం అన్నటువంటిది ఒక సముద్రపు కట్టలాంటిది, ఇది అలా నడుస్తూ ఉంటుంది, రోజు మనకు ఆ శబ్దం వినబడతా ఉంటుంది. ఒక్కసారి ఉప్పెనలా విరుచుకుపడ్డప్పుడు అత్యంత ప్రమాదకరం. ఈ సామాజిక న్యాయ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా బిత్తరపోయింది ఎప్పుడయ్యా అంటే, మన బీజేపీ ఇచ్చినటువంటి అభ్యర్థుల లిస్టు చూశాక. ఎవడన్నా ఊహిస్తాడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇట్లాగా ముఖ్యమంత్రుల మార్పు, సుదీర్ఘకాలం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, వసుంధరా సింధియా అని కావచ్చు, రమణ్ సింగ్ అని కావచ్చు తీసేసి బీసీ ముఖ్యమంత్రులు పెట్టారంటే సామాజిక న్యాయం అనేటువంటిది ఒకసారి ఆరంభించాక అది ఇప్పుడు జగన్మోహన్